జనసేన పదో ఆవిర్భావ సభ జరుపుకుంది. కష్టతరమైన పార్టీ పెట్టానని, ఎదురు దెబ్బలు తగిలినా పదేళ్లు ప్రజలు క్షేత్రంలోనే నిలబడ్డానని పవన్ అన్నారు. యువత కులాల ఉచ్చులో పడొద్దని పిలుపునిచ్చారు పవన్. ఈ ముఖ్యమంత్రి సంఖ్యాబలం లేని మిగతా కులాలకు భయపడని, సంఖ్యాబలం ఉన్న కాపులు అన్ని కులాలను కలుపుకుంటూ సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ పిలుపునిచ్చారు. ఇక వైసీపీకి గట్టి కౌంటర్లు ఇస్తూనే పొత్తులపై మరోసారి తన మనోగతాన్ని పవన్ వెళ్లిబుచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ అడుగుతున్న వైసీపీకి తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు తొడలు కొడితే వైసీపీ కోటను జనసేన బద్దలు కొడుతుందంటూ హెచ్చరించారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై దూకుడుగా పోరాటం చేద్దామంటే బీజేపీ కలిసి రావడం లేదు, జనసేనను ముందుకు వెళ్లనివ్వడం లేదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జనసేన గెలుస్తుంది అన్న నమ్మకం తనకు ప్రజలో ఇవ్వగలిగితే అధికారం స్థాపిస్తుందని, సర్వేలు నివేదికల్లో తేలితే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తానని పవన్ స్పష్టం చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బలిపశువును కానివ్వరని, తనతో పాటు పోటీ చేసే జనసేన నేతలు కూడా అసెంబ్లీకి అడుగుపెడితే విధంగానే తన వ్యూహం కార్యాచరణ ఉంటాయని పవన్ వెల్లడించారు. ఇంతకీ పొత్తులపై పవన్ వ్యాఖ్యల్లోని మర్మమేంటి? బీజేపీకి గుడ్ బై చెప్పాలన్నదే పవన్ అంతరంగమా? టీడీపీతో జట్టు కట్టుకుంటే జనసేన మరోసారి బలిపశువు అవుతుందనే భయం జనసేనానికి వెంటాడుతోందా? జనసేన ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వస్తుందని ఇప్పటి వరకు చెప్పని సర్వేలు నివేదికలు ఇప్పటికిప్పుడు జనసేనకు అనుకూలంగా మార్పులొచ్చే పరిస్థితి ఉందా? ఈ ఒక్క ఏడాదిలో జనసేన ఎంతదాకా బలం పుంజుకోగలదు? ఒంటరిగా ఎన్ని సీట్లు గెలిచే వీలుంది? పొత్తులతో వెళ్తే ఏ మేరకు లాభపడుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మొదల్లో మెదులుతున్నాయి. జనసేన పదో ఆవిర్భావ సభ జరుపుకుంది. కష్టతరమైన పార్టీ పెట్టానని, ఎదురు దెబ్బలు తగిలినా పదేళ్లు ప్రజాక్షేత్రంలోనే నిలబడ్డాలని పవన్ అన్నారు. యువత కులాల ఉచ్చులో పడొద్దని పిలుపునిచ్చారు పవన్. ఈ ముఖ్యమంత్రి సంఖ్యాబలం లేని మిగతా కులాలకు భయపడడని, సంఖ్యాబలం ఉన్న కాపులు అన్ని కులాలను కలుపుకుంటూ సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ పిలుపునిచ్చారు. ఇక వైసీపీకి గట్టి కౌంటర్లు ఇస్తూనే పొత్తులపై మరోసారి తన మనోగతాన్ని పవన్ వెలిబుచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ అడుగుతున్న వైసీపీ తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు తొడలు కొడితే వైసీపీ కోటను జనసేన బద్దలు కొడుతుందంటూ హెచ్చరించారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై దూకుడుగా పోరాటం చేద్దామంటే బీజేపీ కలిసి రావడం లేదు, జనసేనను ముందుకు వెళ్లనివ్వడం లేదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జనసేన గెలుస్తుంది అన్న నమ్మకం తనకు ప్రజలు ఇవ్వగలిగితే అధికారం స్థాపిస్తుందని, సర్వేలు నివేదికల్లో తేలితే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తానని పవన్ స్పష్టం చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బలిపశువును కానివ్వరని, తనతో పాటు పోటీ చేసే జనసేన నేతలు కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగానే తన వ్యూహం కార్యాచరణ ఉంటాయని పవన్ వెల్లడించారు. ఇంతకీ పొత్తులపై పవన్ వ్యాఖ్యల్లోని మర్మమేంటి? బీజేపీకి గుడ్ బై చెప్పాలన్నదే పవన్ అంతరంగమా? టీడీపీతో జట్టు కట్టుకుంటే జనసేన మరోసారి బలిపశువు అవుతుందనే భయం జనసేనానిలో వెంటాడుతుందా? జనసేన ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వస్తుందని ఇప్పటి వరకు చెప్పని సర్వేలు నివేదికలు ఇప్పటికిప్పుడు జనసేనకు అనుకూలంగా మార్పులొచ్చే పరిస్థితి ఉందా? ఈ ఒక్క ఏడాదిలో జనసేన ఎంతదాకా బలం పుంజుకోగలదు? ఒంటరిగా ఎన్ని సీట్లు గెలిచే వీలుంది? పొత్తులతో వెళ్తే ఏ మేరకు లాభపడుతుంది అనే ప్రశ్నలే ఇప్పుడు అందరి మెదల్లోనూ మొదులుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మనీషా, జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగంతో ఒక్కసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొంత ఆసక్తిని అయితే కనబరుస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏదైతే నేను ఆవిర్భావ సభ వేదికగా పొత్తుల అంశం ప్రస్తుతం కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదైతే రానున్న రోజుల్లో జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ గాని, సర్వేలు గాని, నివేదికలు గాని, జనసేన పార్టీకి సరైన బలం ఉందని కనుక ప్రజలు కనుక విశ్వసించి జనసేన పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కనుక జనసేన పార్టీకి నమ్మకం ఉంటే ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పడం, లేని పక్షంలో ఏదైతే వైసీపీ పార్టీ ఆశిస్తున్నట్టుగా జరగదు, వైసీపీ ఆశించేది జరగదు అని చెప్పి, అంటే జనసేన తెలుగుదేశం పార్టీ వేరువేరుగా పోటీ చేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ పదే పదే కోరుతున్న నేపథ్యంలో అది జరగదు అని చెప్పిన నేపథ్యంలో మరొకసారి ఏదైతే 2019 ఆవిర్భావ సభకు
లో మాట్లాడినటువంటి వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న దానికి కొనసాగింపుగానే మరొకసారి తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా కూడా ఈ రోజు వైసీపీ పార్టీ కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు సంధించి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేరుని నాని మాట్లాడుతూ జనసేన పార్టీ చేసినటువంటి వ్యాఖ్యల పైన కొంత ఘాటుగానే స్పందించారు. మేము మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాం తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తాయని, ఇంకా పొత్తులు ఎందుకు, ముసుగులు ఎందుకు, ఆ పొత్తులు తొలగించిందంటూ కూడా వ్యాఖ్యానించడంతో పాటుగా మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో కోసమే, తెలుగుదేశం పార్టీని బలపరచడం కోసమే వారు పనిచేస్తున్నారని చెప్తూనే వచ్చాం. ఆ క్రమంలోనే మరొకసారి జనసేన పార్టీ అధినేత చేశారు. ఏదైతే అర్ధరాత్రి చీకట్లో మధ్యలో తెరువన్నట్టుగా రాత్రి సమయంలో ఆయన చేసిన విమర్శలన్నింటినీ కూడా తిప్పికొట్టడంతో పాటుగా వైసీపీలు ఎవరో త్వరలు కొట్టుకుంటున్నారని చెప్పేసి పురాణాలు చెప్తున్నారు, కానీ ఎవరు త్వరలు ఇక్కడ కొట్టుకునేవాళ్ళు లేరు, త్వరలు కొట్టుకునే వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అయినా కూడా 175 సీట్స్ లో వైసీపీ పార్టీ ఏంటో చూసి జనసేన కోటలను బద్దలు కొడతామని చెప్పేసి ఒకసారిగా కూడా పేరుని నాని వ్యాఖ్యానించడంతో మొత్తం మీద రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జనసేన మధ్య మరొకసారి మాటల యుద్ధం మొదలైందని చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం కానీ లేకపోతే పవన్ యొక్క వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సభ ఆ కనీవిని ఎరంగని రీతిలోని సంతోషం జనసేన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎక్కడా విమర్శించకపోవటం, పర్టికులర్ గా కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వంపై కూడా పెద్ద స్థాయిలో విమర్శలు చేయకపోవటం అనేది కొంత వైసీపీ శ్రేణులు కూడా మింగులు పడిన అంశమే. ఈ రోజు ఎక్కడా కూడా వైసీపీ పార్టీ నేతలు కూడా ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయకుండా అతను చేసినటువంటి విమర్శలు తిప్పికొట్టే విధంగానే విమర్శలు చేయటం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే వైసీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలను టీడీపీ మాత్రం నిశ్చితంగా పరిశీలిస్తుంది. మానస మనీష, అయితే మురళి నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభకు విచ్చేసిన ప్రజల ప్రభంజనం చూసుకుంటే జనంలో మార్పు కనిపిస్తుందని అర్థమవుతుంది. మరి ఈ ఒక్క ఎన్నికల సమయం ఆసన్నం అవుతున్న వేళ ఈ ఒక్క ఏడాదిలో మరి జనసేన ఎంతదాకా బలం పుంజుకోగలదంటారు? ఆవిర్భావ సభలకు లేకపోతే ర్యాలీలకు వచ్చిన జనం అంతా కూడా ఓట్లు వేస్తారని చెప్పేసి మనం భావించలేము, దాన్ని మార్పుగా కూడా మనం పరిగణించలేము. ఎందుకంటే జనసేన పార్టీ సభలన్నా సమావేశాలన్నా చాలా పెద్ద సంఖ్యలో యువత తరలి వస్తారు. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే యువకులు ఒక ప్రభంజనం కింద అతనికి ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా అక్కడికి తరలి వచ్చే పరిస్థితి ఉంది. కానీ రాజకీయం వచ్చేటప్పుడు ఇదంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే సభలకు సమావేశాలకు వచ్చిన వారు ఎవరు కూడా లేకపోతే ఎన్నికలు వచ్చే సమయానికి కొంతమందికి ఓట్లు ఉంటాయి, కొంతమంది ఓట్లు ఉన్నప్పటికీ కూడా అన్ని సమీకరణాలు స్థానికమైనటువంటి సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల అంశాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ప్రభావం ఇవన్నీ కూడా పనిచేయటం అనేది సహజంగా జరుగుతుంది. దీంతో పాటుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఎఫెక్ట్ కూడా వారిపై పడుతుంది. కనుక ఇప్పుడికిప్పుడు నిన్న ఆవిర్భావ సభను చూసి జనసేన పార్టీకి మార్పు వచ్చేసింది, లక్షలాదిగా జనం తరలి వచ్చారని చెప్పి మనం ఊహించలేం. కానీ వస్తున్నటువంటి ఏదైతే పాజిటివ్ ఇండికేషన్ ఉన్నాయో ఆ పాజిటివ్ ఇండికేషన్ జనసేన పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఒకవైపు సామాజిక వర్గాలను బలోపేతం చేసుకుంటేనే ఇతర సామాజిక వర్గాల్లో కూడా కొంతమంది కలుపుకుని ముందుకెళ్లవలసిన సమయం అయితే ఖచ్చితంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కానీ జనసేన పార్టీ మాట్లాడినటువంటి మాటలను కానీ ఖచ్చితంగా కూడా పరిగణలోకి తీసుకుని అటు నాయకులు ముఖ్యంగా కూడా జనసేన పార్టీ అధినేత ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని దిగువ స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లడంలో ఆ దిగువ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పనిచేయవలసిన సమానం అయితే ఆసన్నమైంది. అయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ రాజకీయ వ్యూహం ఎట్లా ఉంటుంది, రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దానిపై మరి జనసేన పార్టీ ఎట్లాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి. మనీష, థ్యాంక్ యూ మురళి. ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావు అంటే